ఒక్కటి నేను ఐ వాస్ థింకింగ్ ఐ డెంట్ ఆన్సర్ యూ. మీరు అన్నారు కదా మీరు బాగా డిప్రెషన్ ఫ్రస్ట్రేషన్లోకి వస్తే ఒక పెగ్గేస్తారంటే దాని గురించి మాట్లాడేసి డ్రింక్ అంతా. బట్ జెన్యున్గా నాకు అట్లా బాగా డిప్రెసివ్గా ఫ్రస్ట్రేటెడ్గా అనిపిస్తే ఏం చేస్తాను అని అంటే మటుకు సపరేట్గా ఒక్కదాన్నే దేవుడి రూమ్లో కూర్చొని ఐ విల్ టాక్ టు గాడ్. గాడ్ అంటే సుప్రీం పవర్తో నా మనసులో మాట్లాడుకుని నేను కరెక్టే కదా చేసావు అనేది, ఇలా కరెక్టే కదా ఉంది, సో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ అంటే ఇట్స్ యువర్ డ్యూటీ టు టెల్ మీ వేర్ ఐ వెంట్ రాంగ్. ద డే యూ టెల్ మీ యూ షో మీ ద వే నేను ఇది తప్పు చేశానంటే ఓకే నేను ఐ విల్ ట్రై టు సార్ట్ ఇట్ అవుట్ అనేసి మాట్లాడేసుకొని వచ్చేస్తాం. ఇట్ విల్ మేక్ యూ ఫీల్ బెటర్ ఆల్సో వెరీ మచ్ కదా. వన్ థింగ్ ఐ వాంట్ టు ఆస్క్ ఇస్ మీ ప్రకారం ఒక ప్రతి మనిషి బిఫోర్ అంటే బిఫోర్ డెత్ ఆర్ బిఫోర్ చనిపోయే ముందు 3 things ప్రతి మనిషి ఇది చేయాలి, లైక్ యునో మీకు అలాంటివి ఏమైనా ఉన్నాయా లేదా మీరు ఐ వాంట్ టు సీ దీస్ థింగ్స్ బిఫోర్ ఎనీథింగ్ హ్యాపెన్స్, ఈ 3 అలాగే నేను ఫినిష్ చేసేసేయాలి, ఎక్కడికైనా వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి, లేదా పుస్తకం ఇదే ఇక్కడ పిల్లలతో ఇక్కడికి వెళ్ళాలి, లేదా అందరం కలిసి చేయాలి, అలాంటివి ఏమైనా చిన్న చిన్న గోల్స్ ఏమైనా ఉన్నాయా మీకు? నాకు అస్సలు ఏమీ లేవు. నేను ఇంకోటి కూడా చెప్పాను కదా ఐ బిలీవ్ వెరీ స్ట్రాంగ్లీ ఇన్ డెస్టినీ అని. ఏదో ఫ్యూచర్ ఇలా చేసే అది నేను అనుకోను జనరల్గా, ఎందుకంటే అది ఏం జరగాలి అదే జరుగుతుంది అన్నది నేను చాలా స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నాకు చివరి వరకు నేను మా పిల్లలు మా ఆయన హ్యాపీగా ఉండాలి. అండ్ ఐ డోంట్ నో ఇది కరెక్టా ఏదో మరి ఏదో మెలో డ్రామాగా చెప్తున్నారండి, ఐ రియలీ డో ఐ వాంట్ టు బీ ద ఫస్ట్ టు గో అంతే. అయ్యో ఎందుకు అలా, ఐ కెన్ నాట్ ఫేస్ ఎనీ అదర్ ఇష్యూ అనమాట. అలా అనిపించేస్తుంది అది ఒక్కటే. బట్ దట్ కుడ్ బి ఏదో మెలోడ్రామాటిక్గా ఉంటే వద్దు, కానీ జెన్యున్గా దట్ ఈస్ అది. ఇప్పుడు మాట్లాడకుండా నాకు కళ్ళ మంటి నీళ్ళు వస్తాయి, బికాస్ దట్ వన్ థింగ్ నేను ఎప్పుడైనా ఆలోచించుకుంటే నాకు చాలా భయం వచ్చేస్తుంది. అయ్యో వాట్ సార్ హెల్త్ ఇష్యూ అప్పుడు కూడా, అయ్యో ఆయన కోవిడ్ అప్పుడు కానీ ఇట్ వాజ్ లైక్ అంటే ఆల్మోస్ట్ 1 month ఉన్నారు ఆయన ఐసీయూలో. 1 month నేను శివాని శివాత్మిక కూడా ఐసీయూలోనే ఉన్నాం. We didn't see the sun. And it was like such a, what a terrible experience it was. After that, inka bayam ekkayipoyindra. So that's the only thing I pray and I want. Because it's very difficult. Adi aalochichukodaniki kuda na valla kaadu. Adi. Don't worry. I think God's blessing. Meeru chaala strong. You're very... Yeah, when something comes, I'm ready to face it. Kaani... Untadi prati as a... Okka, naakantu avakasam vasthe. నాకంటే చాయిస్ వస్తే అన్నది. అయ్యో ప్లస్ డోంట్ సే దట్ బికాజ్ ఇట్స్ వెరీ షుడ్ నాట్ సే దట్ వి షుడ్ నాట్ సే అని కాదు, కానీ దట్స్ ఇన్ఎవిటబుల్ కదా. నోబడీ ఈస్ గోయింగ్ టు బీ హియర్ ఫర్ ఎవర్. కరెక్ట్. మనం ఉండలేం కదా. ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్ కదా. అండ్ లాస్ట్ దట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. కరెక్ట్. ఆల్ వీ కెన్ డూ ఈస్ వీ కెన్ ఫీల్ అంతే. యా ఈవెన్ అనిపిస్తుంది మన మా మమ్మీ చనిపోయింది చూసాం, డాడీ చనిపోయింది చూసాం, వి కీప్ లూజింగ్, వెళ్ళిపోతూ ఉంటారు కదా మాతగారిని. అలా చూడాలని లేదు. అయ్యో విదిన్ 4 hours నో. అండ్ అమ్మా లాస్ట్లీ ఇంత జీవితం ఇంత చూసారు, చాలా మాట్లాడారు, చాలా నేర్చుకున్నాను, చాలా చూసేసారు, యు సీన్ ఐ థింక్ ఎవ్రీథింగ్, అంత చదివేశారు, లైఫ్ అంటే ఏంటి అంటే ఏం చెప్తారు? లైఫ్ ఇస్ ఎ బబుల్, ఇట్స్ జస్ట్ ఎ బబుల్, అంతకంటే ఏమీ లేదు. So that's what I'm telling everybody. ఈ చిన్న లైఫ్లో ఈ హేట్రెడ్ ఈ ఫైట్లు ఈ గొడవలు అంటే ఏజ్ వచ్చే కొలది మనం నేర్చుకుంటాం, బట్ ఆ ఏజ్లో ఆ కోపాలు వస్తాయి, ఎమోషన్స్ వస్తాయి, ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ మనం ఫేస్ చేయాలి తప్పదు. బట్ అట్ ది సేమ్ టైం ఎవరన్నా విని నేర్చుకోగలిగితే ఐ విల్ బి మోర్ దెన్ హ్యాపీ. దిస్ లైఫ్ ఈజ్ సో సింపుల్, సో షార్ట్, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ బబుల్. ఉన్నంత వరకు హ్యాపీగా ఉండండి, పీస్ఫుల్గా ఉండండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని హ్యాపీగా ఉంచండి. అండ్ యూ బీ హ్యాపీ ఫస్ట్, యూ లివ్ ఫర్ యువర్ సెల్ఫ్. 24 గంటలు ఆడేమనుకుంటాడు, ఈడేమనుకుంటాడు, పక్కింటాడు అంటే అది వద్దే వద్దు.